యెహోవా యిరే ప్రార్థన మందిర సందేశములు సింగరాయకొండ సెల్ నంబర్ 9705337645. యెహోవా యిరే ప్రార్థన మందిర సందేశములు వినచు ప్రార్థించుచు మాకు ఫోన్లు చేస్తూ మాతో ఆనందించుచు ప్రభువును మహిమపరచుచున్న ప్రియులందరికీ ప్రభు నామన శుభవందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, 2015 ఆగస్టు 14 నుండి ప్రారంభమైన ఈ పరిచర్యలో పాలి భాగస్థులుగా నున్న మీలో అనేకులను ప్రభువు దీవించనగాక. ప్రియులారా, ప్రస్తుతం మనం క్రీస్తు యేసు సిలువపై నుండి పలికిన 7 మాటలలో మొదటి మాటను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము అని చెప్పాను. ఈ వాక్యము మనం ప్రస్తుతం మన ధ్యానాంశము ఇదే. ఈ విషయంలో ప్రభువారు, అనగా యేసు ప్రభువారు, ఆయన సిలువ మ్రాను మీద మేకులతో బంధింపబడినప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలను ఆయన చూచి వారి మీద కనికరపడ్డాడు. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము అని ఆయన ప్రార్థించారు. ప్రేరణారా, ఈ విషయంలో మనం గ్రహించవలసినటువంటిది ఏంటనంటే, సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తికి అపకారం చేసినట్లుగా అది వెలుగులోనికి వచ్చినప్పుడు అపకారము చేయబడిన వ్యక్తి అపకారము చేయబడిన వ్యక్తి ఎవరికైతే అపకారం చేశాడో వారి వద్దకు వచ్చి అయ్యా నన్ను క్షమించండి అని అడిగినప్పుడు క్షమించుట అనేటటువంటిది మానవులమైన మనము సహజముగా ఎరిగిన సత్యం. అది ఇక్కడ ప్రభువారు అలాగున కాకుండా అతడు నిలబడి ఉన్నటువంటి గొల్గొతా దగ్గర సిలువ చుట్టూ ఇంకనూ అనేక ప్రాంతముల్లో వ్యాపించి నిలవబడినటువంటి వారిలో ఒక్కరైనా కూడా పశ్చాత్తాపం నుండి ప్రభువా నన్ను క్షమించండి అని అడగలేదు. కానీ ప్రభువే వారి పక్షాన తండ్రి అయిన దేవునితో ఆయన ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించము అని ఆయన ప్రార్థించారు. ప్రియులారా, కారణం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 5:44 ప్రభువారు అంటున్నారు, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మత్తయి సువార్త 5:44 ప్రభు మనతో చెప్పారు. ఆయన బోధించినటువంటి బోధనలలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, మీరు పరలోకముందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఏం చేయమంటున్నాడు ఆయన, మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రభు మాట్లాడారు. ఆయన ఈ మాట చెప్పిన తరువాతనే ఆయన
సిలువ మరణం ఎక్కడం జరిగింది. ప్రియులారా, ప్రభువు ఏదైతే చెప్పారో అదే ఆయన ఆచరించి చూయిస్తున్నాడు ఇక్కడ. కనుక ప్రభు మనతో చెప్పిన మాట ఏంటంటే, మిమ్మును హింసించు వారిని దీవించుడి. రోమాపత్రిక 12:14 మాట్లాడుతుంది, మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు. ప్రియులారా, ఈ వాక్యాలు దేవుడు మనతో చెప్పారు. ఆయన ఏదైతే మనతో సిలువ ఎక్కక మునుపు మాట్లాడారో ఆ విషయాలే ఇప్పుడు ఆయన సిలువ మీద నుండి తాను చెప్పిన మాటకు తానే లోబడి సమయము వచ్చినప్పుడు తాను బోధించినటువంటి బోధనలకు ఆయనే లోబడ్డాడు. కనుక మీ యొక్క మిమ్మును హింసించేటటువంటి వారిని దీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు అని మనతో చెప్పిన దేవుడు ఆయన ప్రత్యక్షంగా ఆ సిలువ శ్రమను అనుభవిస్తూ ఆయనను అకారణముగా శత్రువులుగా భావించినటువంటి ప్రజానీకాన్ని అంతటిని ఆయన క్షమించాడు. ప్రభు తండ్రి, వీరిని క్షమించండి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించడి అని చెప్పి తండ్రిని వేడుకున్నాడు. కానీ ఒక్క మాట అయినా సరే వారికి వ్యతిరేకముగా శాపగ్రస్తమైనటువంటి మాట ఆయన నోటి నుండి వెలువడలేదు. ప్రియులారా, ఇదే సందర్భంలో ప్రభు ఇంకొక మాట కూడా మనకు చెప్పారు. ఏమిటా మాట అంటే, రోమాపత్రిక 12:17 చెప్తుంది, కీడుకు ప్రతికీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండు. ప్రియులారా, ప్రభు మనతో నేర్పినటువంటి సత్యం ఏంటంటే, శత్రువును ప్రేమించండి, మీ శత్రువును ప్రేమించండి అని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మనకు ఏదైతే నేర్పించాడో అదే తన జీవితంలో చివరకు ఆయన సిలువ మరణంపై బంధించబడి ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి శారీరక వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరైతే సిలువకు బంధిస్తూ ఉన్నారో వారి విషయంలో ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు అడుగును గనుక వీరిని క్షమించము అని చెప్పారు. అందుకనే ఇక్కడ రోమాపత్రిక 12:17 ఏం చెప్తుందంటే, కీడుకు ప్రతికీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండు. ఈ మాట ప్రపంచంలో అందరికీ చెప్పారు ఆయన, అలా శిష్యులకే కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఆయన ఈ మాట చెప్పారు. క్రీస్తు యొక్క బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శమైనటువంటివి, పరలోక రాజ్య ప్రవేశమునకు అర్హమైనటువంటివి. కనుక ఇక్కడ రోమాపత్రిక 12:18-21 చూస్తే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, పగతీర్చుట అనేటటువంటిది మన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం విడిచిపెట్టినప్పుడు, దేవుడే దీనులైనటువంటి తన బిడ్డల పక్షమున ఆయన
వ్యాజ్యమాడతాడు, న్యాయం తీర్చుతాడు. ఆయన సర్వోన్నత న్యాయాధిపతి. కాబట్టి ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కాబట్టి మానవులు సహజంగా ఏమనుకుంటారంటే, దెబ్బకు దెబ్బ, టిట్ ఫర్ టాట్ అనేటటువంటిది లోకంలో ఉన్నది. దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అనేటటువంటిది ధర్మశాస్త్రంలో ఇంతకుముందుగానే వ్రాయబడింది. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, ఏమంటున్నాడంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. కాబట్టి దీనిని అమలు చేసి చూయిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభువారు సిలువ మ్రాను పైన ఉండి. దీని అంతటికీ కారణం ఏంటనంటే, దుష్టుడైనటువంటి మానవుడు నశించి నిత్య నరకమునకు వెళ్ళుట ఆయన చిత్తము కాదు. అందుకనే యెహెజ్కేల్ గ్రంథం 18:23 ఏమంటుందంటే, దుష్టులు మరణము నొందుడు చేత నాకేమైనా సంతోషము కలుగనా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసు ప్రభు వారు భూలోకములోనికి మానవ రూపిగా రాక మునుపు యెహోవా దేవుడు, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనంటే, దుష్టుడు తన దుష్టత్వంలో మరణించుట నాకేమాత్రమో సంతోషము లేదు. అతడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమని ఆయన మాట్లాడారు. అదే మాట ప్రభువారు భూలోకములోనికి మానవ రూపిగా వచ్చిన తర్వాత సిలువము రానుపోయి ఆయన బంధించబడినప్పటికీ, ప్రత్యక్ష శత్రువులుగా ఉన్నటువంటి ఆయన ఎవరైతే మ్రానుకు మేకులతో బంధిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన్ను ప్రక్కన బరిసతో పొడిచి గాయపరుస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారో, ఎవరైతే రకరకాలుగా ఆయన్ను విమర్శిస్తూ ఉన్నారో, అవమానపరుస్తూ ఉన్నారో, వారందరి విషయంలో దేవుడు వారితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ దేవునితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుకరు కనుక వీరిని క్షమించమని ఆనాడు వారి కొరకు ప్రార్థన చేసిన దేవుడు ఈనాడు మన కొరకు కూడా ఆయన అదే ప్రార్థన చేస్తున్నాడు. నీకు అర్థం కాక, క్రీస్తు అంటే ఎవరో నీకు తెలియక, నీవు ఆయన్ను దూషించిన లేక ఆయన నామును ప్రకటించేటటువంటి వారిని నీవు హింసించిన, ఎలాంటి వ్యక్తివైనా సరే నిన్ను ఇంకనూ ప్రేమతో, సహనముతో, దీర్ఘశాంతముతో సహించి నీకు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, సంపదిచ్చి, సమస్తము ఇచ్చి నీ పట్ల ఆయన చూపుతున్నటువంటి కృప, దాన్ని నీవు ఇంకా కాలదనినట్లయితే నిత్య నరకాగ్నిలో ఉండవలసి వస్తుందనే విషయం దయతో నీవు గ్రహించవలసిందిగా దేవుని సేవకునిగా వినుచున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఎవరైనా కావచ్చును, నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో ప్రియులారా, రోమాపత్రిక 12:17-21 ఏమంటుంది అని అంటే, కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు, మేలు చేత కీడును జయించుము. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు. నాకు వాడు ఇలాగ చేశాడు, నేను వానికి మరలా అలాగే చేస్తాను అనేటటువంటి నిర్ణయము నీ హృదయంలోనికి రానివద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎలాగ జయించాలి శత్రువుని అంటే, అతడు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు, దప్పి కొని ఉంటే దప్పికివ్వు. ఆ రీతిగా తనకున్నటువంటి శ్రమలో నీవు పాలువాడవై నీ యొక్క ప్రేమను, నీ ఔన్నత్యాన్ని వానికి మరి నీవు చాటి చెప్పగలిగినప్పుడు అతడు కూడా తాను ప్రవర్తనను మార్చుకునడానికి ఒక అవకాశము
దేవుడు ఇస్తున్నాడు, నీవు కూడా ఇచ్చినటువంటి వాడుగా మార్చబడతావు. అందుకని ప్రియులారా, మనం చూసినట్టయితే ఈ విషయంలో ఈ విషయ సత్యమును ఎరిగినటువంటి దైవజన ఉండేటువంటి స్టెఫన్ అనేటటువంటి దేవుని సేవకుడు, చూడండి అపొస్తల కార్యములు 5:59-60 మనం చూసినప్పుడు దేవుని వాక్యం అంటుంది, ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. చూడండి, యేసు ప్రభు వారి శిలువ మీద ఆయన్ను శిలువకు బంధిస్తున్నటువంటి వారి కొరకు ఆయన శాపగ్రస్తమైనటువంటి మాట మాట్లాడలేదు, కానీ తండ్రి వీరేది చేస్తున్నారో వీరిని వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. ఆయనను అనుసరించి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో ప్రయాణిస్తున్నటువంటి దేవుని సేవకుడైనటువంటి స్టెఫన్ అనేటువంటి భక్తుడు కూడా ఆయన ఏం చేసినాడంటే, క్రీస్తును గురించి బోధించినప్పుడు ఎవరైతే ఆయన్ను చుట్టుముట్టి ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపడానికి రాళ్ళు రువ్వుతున్నారో వారి మధ్యను ఆయన మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం తెరుగుబడి ఉండగా దేవుని కుడిపార్శ్వ మనకు ఆసీనుడై ఉన్నటువంటి యేసు ప్రభును చూస్తూ ఆయన అంటున్నాడు, తండ్రి వీరి మీద ఈ పాపము మోపకము, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అయినను వారు మానక ఆ నిర్దోషిని వారి చేసేటటువంటి హింసను సహిస్తూ వారిని ఇంకనూ మరణం వరకు ప్రేమిస్తూ ఆ శ్రమలో ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని కుడిపార్శ్వమున యేసు క్రీస్తు కూర్చొని ఉండుట చూస్తూ తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి ఈ పాపము వీరి మీద మోపకము. దేవునికి స్తోత్రం. ఒక యేసు ప్రభువుకు కాదు, ఆయన మాటలను జీవితంలో అనుసరించడానికి ఇష్టపడినటువంటి ప్రతి వ్యక్తికి 100కి 100 పాళ్ళు ప్రభువును వెంబడించడానికి ఇష్టపడుచున్నటువంటి సిద్ధపడుచున్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ సహనము దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతుందని విషయము మనము వాక్యాధారముగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, ఇంకనూ మనం చూసినట్టయితే అపొస్తల కార్యములు 7:60 మనం చూసినట్టయితే ఏమనుంది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరరుగురు గనుక వీరిని క్షమించము అని ప్రభు మాట్లాడుతున్నారు. అలాగే ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అనేటటువంటి మాట దైవజనుడైనటువంటి స్టెఫన్ మాట్లాడుతున్నారు. చూడండి ప్రియులారా, ఒకవైపు యేసు ప్రభు అంటున్నారు వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమని సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రభువులు యేసు ప్రభు రూపముగా భూలోకంలోనికి వచ్చి శిలోమురాన్ని ఎక్కిన తర్వాత, అయితే ఆయనను వెంబడించటకు ఇష్టపడినటువంటి దేవుని సేవకుడైనటువంటి స్టెఫను భక్తుడు కూడా ఆయనను రాళ్ళు రువ్వి చంపడానికి చుట్టుముట్టి రాళ్ళు రువ్వుతున్నటువంటి వారిని గురించి ఆయన అంటున్నాడు, తండ్రి వీరి మీద ఈ పాపము మోపకము. దేవునికి స్తోత్రం. వాక్యము వినుచున్న సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా కావచ్చును, క్రీస్తులో ఉన్నటువంటి ఈ క్షమ, క్రీస్తులో ఉన్నటువంటి ఈ ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి ఈ శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఈ దీర్ఘశాంతము, దయాళుత్వము
ఎవరిని బట్టి నశించుచున్న నిన్ను నన్ను నరకమునకు పంపించడానికి ఆయనకి ఇష్టము లేక ఈ ప్రార్థన చేశారు. అంతేకాదు 1999 మనోహర్పూర్ అనేటటువంటి స్థలములో గ్రాహం స్టెయిన్స్ అనేటటువంటి ఒక మరి ఆస్ట్రేలియా నుండి మన దేశానికి అస్సాం రాష్ట్రానికి వచ్చి కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేస్తున్నటువంటి దైవజనుని కొందరు దుండగులు ఆయన ఆయన చిన్న బిడ్డలు ఇద్దరు కారులో ఉండగా ఆ కారు మీద పెట్రోల్ పోసి ఆ ముగ్గురిని సజీవ దహనం చేశారు. ఇది మనందరం ఎరిగిన సత్యమే. అయితే ప్రియులారా, ఆ రీతిగా ఆయన తన ఇద్దరు పిల్లలు ఆ కారులో దహించబడ్డారు. ఆయన తన ఇద్దరు పిల్లలను తన చేతుల్లోకి తీసుకొని కవిగిట్లో ఇలాగ పెట్టుకొని ఆ అగ్ని మంటల మధ్య ఆహుతి అయిపోయాడు. పిల్లలు కూడా చనిపోయారు. అయితే ఇంత దారుణము జరిగించినటువంటి వారి పక్షాన ఆయన భార్య మిస్సెస్ గ్లాడిస్ జూన్ స్టెయిన్స్ అనేటటువంటి ఆమె ఏమన్నదంటే, నేను వారిని క్షమిస్తున్నాను, నా భర్తను నా ఇద్దరు పిల్లలను సజీవ దహనము గావించినటువంటి వారందరినీ నేను క్షమిస్తున్నాను అన్నది. ఎక్కడి నుండి వచ్చింది ఈ క్షమాగుణమండి? క్రీస్తు ప్రభు శిలువ మ్రాను మీద ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని ఆయన చేసిన ప్రార్థన ఇదిగో ఈ సహోదరి మిస్సెస్ గ్లాడిస్ జూన్ స్టెయిన్స్ దహించబడినటువంటి దైవ సేవకుడు అందులో కుష్టు వ్యాధిగ్రస్తుల డాక్టర్ ఆయన భార్య మాట్లాడింది, ఎవరైతే నా భర్తను నా ఇద్దరు పిల్లలను దహించి వేశారో వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పగలిగినటువంటి ధైర్యము ప్రేమ విశ్వాసము దీర్ఘశాంతము దయాళుత్వము ఆమెలో గూడు కట్టుకొని ఉన్నవి. ఎవడైనా సరే అనుమానం వచ్చినట్లయితే మరి వారు నేరుగా మరి ఈ ఒరిస్సా రాష్ట్రంలోనికి వెళ్ళి ఆమెను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రియులారా, ఎంతటి గొప్ప ఆత్మీయ ఉన్నతి ప్రేమకు నిదర్శనం. దేవుడు ఎవరు అని అంటే ప్రేమే. చూడండి, దేవుని వాక్యం అంటుంది గాడ్ ఈజ్ లవ్ అని చెప్తుంది. హూ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ గాడ్ అని దానికి ఆన్సరు గాడ్ ఈజ్ లవ్. లవ్ అనగా ఏమి? దుష్టుని ప్రేమించి వాని దుష్టత్వము హృదయములో దాచుకొనక వానికి ప్రతీకార చర్య జరిపించకుండా ఇదిగో వారి కొరకు ప్రార్థించేటటువంటి ఆ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ క్రీస్తు చూపించాడు లోకానికి. ఒకవేళ ఇప్పటి వరకు క్రీస్తు యొక్క శ్రేష్టత నీవు అనుభవించినటువంటి వ్యక్తివి కాకపోయినట్లయితే, ప్రియుడా ఇప్పుడైనా సరే, సహోదరి ఇప్పుడైనా సరే, నువ్వు ఏ అంతస్తుకు చెందైనా ఉండవచ్చును, ఏ భాష మాట్లాడువాడువైనా మాట్లాడుదానివైనా కావచ్చును, ఏ ప్రాంతంలో భూభాగములో ఏ స్థలములో నివసించే వ్యక్తివైనా కావచ్చును, ఇప్పటి వరకు ఈ ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను నీవు ఒకవేళ గుర్తించి ఉండకపోయినట్లయినా నేడైనా ఈ ఆశ్చర్యకరమైనటువంటి యేసు ప్రభు యొక్క ప్రేమను నీవు అంగీకరించినట్లయితే, ప్రభువా నేను నిన్ను తెలుసుకోలేకపోయాను, నిన్ను తెలుసుకోలేకపోవటే నేను చేసినటువంటి పాపము, దయతో నన్ను క్షమించమని నీవు ఉన్న పాలన ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలములోనే ఉండి తండ్రి నన్ను క్షమించమని ఒక్క మాట నీ హృదయాంతరాళములో నుండి అడగగలిగినట్లయితే
ప్రభు అంటున్నాడు, ఎందరూ ఆయన కుమారుని యొంద విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను అని దేవుని వాక్య సత్యము. కనుక ప్రియులారా, వాక్యం వినుతున్న సహోదరి సహోదరుడా, నీ వారు అయినా సరే సులువ మరణ దగ్గరికి నీ వచ్చి నీ కొరకు యేసు ప్రభువు చేస్తున్న విజ్ఞాపనలను నీవు అంగీకరించి క్షమించమని అడిగినట్లయితే నిత్యరాజ్యము నీదే. అలాంటి కృప నీకును, నీ కుటుంబానికిని, నీవెవరిని ప్రేమిస్తూ ఇదిగో ఎవరి బాగు కావాలని నీవు అనుకుంటూ ఆశిస్తున్నావో వారందరూ కూడా నిత్య నరకములకు వెళ్లకుండా నిత్య రాజ్యములో నిత్య జీవములో ప్రవేశించాలంటే నీవు దేవుని వద్ద మోకరించి, యేసు ప్రభువా నన్ను క్షమించమా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నిన్ను త్రోసివేశాను, నాకు అక్కర్లేదని అనుకున్నాను, అయితే అదే నా మొదటి దోషముగా నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను, నన్ను క్షమించి నన్ను నా కుటుంబాన్ని నాకు కలిగిన సమస్తాన్ని నిత్యరాజ్యములో ఇదిగో ఆ సిలువ మరణం చుట్టూ ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ నీవు పరలోక రాజ్యంలో చేర్చుకున్నావు, అదే ప్రేమ నా పట్ల వ్యక్తపరచు తండ్రి అని చెప్పి దీనుడు అడిగినట్లయితే అడుగు ప్రతివానికి అనుగ్రహించబడుతుందని చెప్పిన దేవుడు, మాట తప్పిన దేవుడు నీ పక్షాన ఉండి నీకు నిత్య రాజ్యం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయన. సిలువ మరణం మీద మీరుండి మిమ్మను ప్రత్యక్షముగా హింసిస్తూ ఇదిగో తండ్రి భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తూ అవమానపరుస్తూ ఉన్నటువంటి ప్రజానీకం అందరినీ ప్రభువ మీరు కనికరించారు తండ్రి. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని వారి కొరకు ప్రార్థన చేశారు. వారే కాదు, మా క్రియల ద్వారా మిమ్మల్ని సిలువకు కొడుతున్నటువంటి నన్ను మమ్మను కూడా మీరు కరుణించి నా కొరకు మా కొరకు కూడా మీరు ఆ ప్రార్థన విజ్ఞాపన ఇంకను తండ్రి వద్ద చేస్తూనే ఉన్నందుకు మీకు వందనాలు. కృపచూపి సహాయం చేసి వర్తమానం వినుచున్న వేలాది మంది నీ రాజ్యమునకు తరలించబడటానికి సహాయం చేయండి. వారి దోషములను క్షమించి వారి సమస్తమును మీరు ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోనండి. యేసు దివ్యనామందు అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.